ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ముస్లింలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. కడప పట్టణంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఢిల్లీ షహీన్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో ముస్లింలు రిలే దీక్షలు చేపట్టారు. ఏపీ అసెంబ్లీలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని డిప్యూటీ సీఎం అంజద్ బాషా మోసం చేశారని మైనార్టీలు ఆరోపించారు. శాసనసభలో ఈ విషయమై తీర్మానం చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో మీరు తీర్మానం తీసుకొస్తారు అని చెప్పేసి చెప్పారు. అది చెప్పి యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజానికానికి కూడా మీరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు మేము కులాలకి మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు మీకు విన్నవించుకునేది ఒకటేనండి, అంశద్ బాషా గారు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్ర గౌరవనీయులు మాన్య శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు. ఆ ఛాన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం కూడా మీకు కల్పించింది. కల్పించిన తర్వాత ఈరోజు ఎంతమంది సుఖ సంతోషాలతో ఉన్నారు, ఎంతమంది రోడ్డు మీదకు వచ్చారు అనేది పేరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంది. ఖచ్చితంగా మీకు కూడా మీకు పెద్దలు ఉంటారు, లేకపోతే మీకు కూడా మీ యొక్క ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు ఉంటాయి, మీకు కూడా ఖచ్చితంగా ప్రతీది కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి పడుకునే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ షాహీన్ బాగ్ ఉద్యమం నుంచి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.